అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ వర్మ. రష్యా మరియు యుక్రెయిన్ యుద్ధం వల్ల కొత్త విషయాల్ని మనం తెలుసుకుంటున్నామని చెప్పచ్చు. రష్యా పైన పడుతున్న శాంక్షన్స్ తో ఇలాగా ఆలిగార్క్స్ మీద పడుతున్న శాంక్షన్స్ అనే వాటిని కూడా మనం తెలుసుకున్నాం. అసలు ఆలిగార్క్ అంటే ఏంటి, అసలు ఆలిగార్క్స్ మీద శాంక్షన్స్ అనేవి పడడం వల్ల రష్యాకు వచ్చే నష్టం ఏంటి అనే విషయాల్ని మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా ఆలిగార్క్స్ అనేవి ఒక ఏషియంట్ గ్రీక్ లాంగ్వేజ్ నుంచి వచ్చిన పదజాలం అని చెప్పచ్చు. దీన్నే ఆలిగార్కియా అని అంటుంటారు. దీని అర్థం పాలించే కొంతమంది అని అర్థం వస్తుంటుంటుంది. ఇలాగా ఆలిగార్క్స్ అనే వాళ్ళు మళ్ళాగా కనిపించే సాధారణ బిజినెస్ మ్యాన్స్ అనే చెప్పుకోవచ్చు. ఒకనొక సమయంలో సోవియట్ యూనియన్ యుఎస్ఎస్ఆర్ 1988 నుంచి 1991 సమయంలో డిజాల్వ్ అయిపోవడం లాంటివి మొదలుపెట్టింది. దీంతో అప్పటికి రష్యా అనేది తయారవుతున్న సమయం అనే చెప్పుకోవచ్చు. దీంతో ఆ సమయంలో కంట్రీ అనేది అన్స్టెబిలిటీలోకి వెళ్ళిపోవడం, అసలు దేశంలో ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఉండే సమయంలో ఇలాగా కొంతమంది వచ్చిన అవకాశాన్ని వాడుకున్నారు. ఇలాగా వాడుకున్న వాళ్ళే ఆలిగార్క్స్ కింద తయారయ్యారు. ఆ సమయంలో సోవియట్ యూనియన్ అనేది గవర్నమెంట్ సర్వీసెస్ ని ప్రైవేటైజ్ చేయడం మొదలు పెట్టడం, అంతేకాకుండా చాలానే ప్రైవేట్ కంపెనీలు చాలా తక్కువ ధరకి అమ్మేయడం లాంటివి జరిగింది. రష్యన్ ఆయిల్, గ్యాస్, ఫార్మింగ్, ట్రాన్స్పోర్టేషన్, మైనింగ్ లాంటి వాటిని ఇలాగా ప్రైవేట్ చేయాల్సిన అవసరం వచ్చింది. దీంతో కొంతమంది ఇలాగా ప్రైవేటైజేషన్ చేయడంతో రష్యా కాస్త స్టేబుల్ అయ్యే అవకాశానికి వచ్చింది. ఆ సమయంలో ఇదే మంచి అవకాశం కింద ప్రైవేటైజేషన్ అవుతున్న వాటిని తక్కువ ధరకే కొనుక్కోవడం, బ్రైబరీ చేస్తూ పెద్ద నుంచో చాలా తక్కువ ధరకే తీసుకోవడం, వాటిని వాడుకలోకి పెట్టడం లాంటివి చేశారు. ఇలాగా రష్యా స్టెబిలిటీగా లేకుండా ఉన్న సమయంలో ఇలాగా ధనవంతుల కింద మారిన వాళ్ళే మనం ఆలిగార్క్స్ అని పిలుస్తుంటుంటాం. సోవియట్ యూనియన్ అనేది డిజల్యూషన్ అయిపోయిన తర్వాత, రష్యా అనేది కంప్లీట్ గా ఫామ్ అయిన తర్వాత వీళ్ళు చాలా ధనవంతుల కింద మారని చెప్పచ్చు. ఇలాగా ప్రైవేటైజేషన్ చేయడంతో ఎక్కువగా రష్యాకి మెయిన్ సోర్స్ కింద వీళ్ళు తయారవడం, వీళ్ళు పవర్ లోని కంట్రోల్ లోని ఉండడం, ఎక్కువగా పొలిటిక్స్ లో కనెక్షన్స్ ఉండడం, అంతేకాకుండా వీళ్ళు రష్యాని స్టెబిలిటీగా ఉంచడానికి, రష్యాని కంట్రోల్ చేయడానికి ఒక ముఖ్య పాత్ర పోషిస్తూ ఉండేవారు. అందుకే వీళ్ళని ఆలిగార్క్స్ అని పిలుస్తుండడం, అంతేకాకుండా రిచెస్ట్ రష్యన్స్ అని కూడా పిలుస్తుంటారు. ఒకనొక సమయంలో రష్యాలో 8 ఆలిగార్క్స్ ఉండేవారు, కానీ ఇప్పుడు 2021 సంఖ్యల ప్రకారం ఈ ఆలిగార్క్స్ సంఖ్య అనేది 111 చేరిందని చెప్పుకోవచ్చు. వీళ్ళకి పెద్ద పెద్ద మ్యాన్షన్లు, పెద్ద పెద్ద బిజినెసెస్, చిన్న ప్రైవేట్ ఆర్మీ ఉందని చెప్పుకోవచ్చు. ఇలాగా ఆలిగార్క్స్ ని రష్యన్ గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేయడం, ఇలాగా రష్యాని స్టేబుల్ గా ఉంచేటట్టు ఆలిగార్క్స్ చూసుకోవడం, ఇలాగ ఆలిగార్క్స్ ని రష్యా కాస్త కంట్రోల్ లో పెట్టడం లాంటివి చేస్తుండేది. దీంతో రష్యా అనేది పూర్తిగా గవర్నమెంట్ పవర్ లో ఉండడం, ప్రభుత్వానికి డబ్బు కావాల్సి వచ్చినప్పుడు ఇలాగా ఆలిగార్క్స్ అనే వాళ్ళు సాయం చేయడం, వీళ్ళకి ఎక్కువగా ట్యాక్స్ కట్స్, అంతేకాకుండా గవర్నమెంట్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం లాంటివి చేస్తుండేది. అయితే ఇలాగా ఆలిగార్క్స్ వాళ్ళ రష్యాలోనే కాకుండా చాలా మంది రష్యా బయటకు కూడా కంపెనీలు స్థాపించడం, ఇలాగా రష్యాకి వేరే దేశాల నుంచి సపోర్ట్ చేయడానికి ఇలాగా ఆలిగార్క్స్ వేరే దేశాల్లో కూడా వాళ్ళ ధనాన్ని మూవ్ చేసుకుని కంపెనీలు స్టార్ట్ చేయడం, రష్యాకి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేయడం లాంటి వాటిని ఆలిగార్క్స్ చేస్తుంటుండేవారు. అయితే రష్యా యుక్రెయిన్ తో యుద్ధానికి వెళ్లడంతో రష్యా పైన శాంక్షన్స్ వేయడంతో ఇలాగా ఆలిగార్క్స్ పైన కూడా శాంక్షన్స్ వేశారు. దీంతో ఆలిగార్క్స్ వాళ్ళ ధనాన్ని తిరిగి రష్యాకి మూవ్ చేయలేకపోవడం, అంతేకాకుండా వాళ్ళ కంపెనీస్ తోటి సపోర్ట్ చేయలేకపోవడం లాంటివి జరిగిందని చెప్పచ్చు. అందుకే ఇలాగా రష్యా ఆలిగార్క్స్ పైన కూడా మనం శాంక్షన్స్ వేసినట్టు మనం వార్తల్లో చూస్తుంటుంటాం. అయితే ఇలాగా శాంక్షన్స్ వేయడంతో ఆలిగార్క్స్ సపోర్ట్ కాస్త తక్కువ ఉండడం, ధనం రష్యాలోకి రాలేకపోవడం, మరియు రష్యా కాస్త అన్స్టెబిలిటీకి వెళ్లే అవకాశాలు ఉండేటట్టు జరుగుతుంది. అందుకే వేరే దేశాలు ఇలా రష్యన్ ఆలిగార్క్స్ పైన శాంక్షన్స్ వేసాయని చెప్పుకోవచ్చు. అయితే మీరు ఎప్పుడైనా ఇలాగా రష్యన్ ఆలిగార్క్స్ గురించి విన్నారా, లేకపోతే ఆలిగార్క్స్ అనే పదజాలం ఇలాగా వేరే దేశాలు రష్యా పైన శాంక్షన్స్ వేసినప్పుడే వినుంటే మీ అభిప్రాయాన్ని అనుభూతిని మా కమెంట్ సెక్షన్ లో తెలపండి. వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మరకండి. నేను మీ కిరణ్ వర్మ, తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.